అంటే ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా ఏ సినిమా బాడుతున్నా కూడా నిజంగా ఇండస్ట్రీలో అందరం కూడా చాలా హెల్తీగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఓకే ఇండస్ట్రీ పెరుగుతుంది ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హిట్లు వస్తే బాగుంటుంది అని ఇప్పుడు లాస్ట్ సీజన్ ఇప్పుడు ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఇంట్లో రెండు చాలా బాగా నడుస్తున్నాయి నిజంగా ఇప్పుడు నాకు బుక్ అయిన థియేటర్లు కూడా నేను పక్కకి వెళ్ళి ఆ థియేటర్లకు ఇస్తున్నాం అంత హెల్తీ వాతావరణం ఈ ఇండస్ట్రీలో ఉంటుంది ఇప్పుడు బట్ ఈ రెండు రోజుల్లో నన్ను బాగా కొంచెం హర్ట్ చేసిన విషయం ఏంటంటే మరి వాళ్ళు కొత్తగా వచ్చారో తెలీదు ఎన్ని సినిమాలు తీశారో నాకు తెలియదు కానీ ఈ సినిమా ఏదో రెండు వారాల్లో ఓటీటీలోకి వెళ్ళిపోతుందని వాళ్ళు పిఆర్ఓ సుధారావు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు సార్ ఇది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా తెలు మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీ పేరు ఇక్కడ నాకు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఇండస్ట్రీలో ఇదేదో గొడవ కిందో లేదంటే ఏదో గ్రూప్స్ కింద చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పేరు మెన్షన్ చేయట్లేదు కానీ ఐ గాట్ ది ఇన్ఫర్మేషన్ దయించి చెప్తున్నా మీరు ఎన్ని సినిమాలు తీశారో కొత్తగా వచ్చారో ఏంటో నాకు తెలియదు కానీ పోటీ మనం హెల్దీగా పడతాం ఇప్పుడు నేను మంచి సినిమా తీస్తాను మీరు మంచి సినిమా తీయండి మీ సినిమా బాగుంటే ఆడుతుంది నా సినిమా బాగుంటే నాది ఆడుతుంది బాగోపోతే ఎలాగ మన పాతిక మిత్రులు మమ్మల్ని ఎక్కుతారు బాగుంటే పొగుడతారు మా దాన్ని ఇంకా బాగా ఎంకరేజ్ తీసుకెళ్తారు కానీ ఇట్లాంటివి మేబీ మేము రాజకీయాల్లో చూస్తామేమో అంతే తప్ప మీ పిఆర్ఓస్తో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ బయటికి తప్పు పంపించి అరవింద్ గారికి ఓటీటీ ప్లాట్ఫామ్ ఉండొచ్చు కానీ ఆయన ఎప్పుడు నాకు రెస్పెక్ట్ ఇస్తారు ఏంటంటే అది ఈ జిఏటూకి సంబంధించిన ఏ డెసిషన్ అయినా సరే ఇండివిజువల్గా నువ్వు తీసుకున్న తర్వాత నాకు చెప్పు అనేది ఆయన రెస్పెక్ట్ ఇస్తారు సో మీరు మీరు బయటికి ప్రోపగండా చేస్తున్నట్టు బయటికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఇదేదో రెండు వారాల్లోనూ మూడు వారాల్లోనూ నాలుగు వారాల్లోనూ ఇది ఆహాలోనూ ఓటీటీలోనూ వచ్చే సినిమా కాదు నిజంగా అలా చేసేవాడిని అయితే కోవిడ్లోనే నాకు చేయడానికి నా ఓన్ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా నేను ఏ సినిమా కూడా ఇన్ని సినిమాలు హోల్డ్ చేసాను తప్ప ఏ సినిమా కూడా మేము ఓటీటీకి అమ్మలేదు ఎందుకంటే మాకు థియేటర్ అంటే ఇష్టం మాకు డబ్బులు కన్నా కూడా థియేటర్లో మా సినిమాని అంతమంది కూర్చుని నవ్వుతూ ఉంటుంటే మాకు ఇష్టం ఇంత కష్టపడి ఇంత ప్యాషనెట్గా మేము చేస్తాం మీకు మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు కానీ మీరు చెప్పే చిన్న మాట మీరు కన్ఫ్యూజ్ చేసే ఆ చిన్న మాట మా మీడియా మిత్రులతో కన్ఫ్యూజ్ చేస్తున్నారు దానివల్ల ఒక హెల్తీ సినిమా ఒక హెల్తీ ఇండస్ట్రీలో అనవసరమైన రాజకీయాలు తీసుకొస్తున్నారు నేను మీ పేరు బయట పెట్టానంటే అది బాగోదు దయచేసి మీకు చెప్తున్నా అట్లాంటి చీప్ టాక్టిక్స్ మానేసేయండి హెల్తీగా పోటీ పడదాం ఆఫ్ ది రికార్డ్ సార్ మీకు నాకు తెలిసి ఈ విషయం మీకు చాలా కన్ఫ్యూజ్ చేస్తుందని ఈ సినిమా నాలుగు వారాల వరకు నాలుగు వారాల తర్వాత కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది డెసిషన్ తెలీదు బికాజ్ ఇది రన్ అయిన తర్వాత సినిమా రేంజ్ బట్టే నేను తర్వాత డెసిషన్ తీసుకుంటాం ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంది అనేది దయవుంచి అట్లాంటి ప్రాపగండాస్ నమ్మద్దు ఆ పిఆర్ఓస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు మాతో పాటు చాలా జర్నీ ఉంటుంది దయవుంచి ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఇట్లాంటి చీప్ టెక్నిక్స్ ద్వారా మాత్రం సినిమాని కిందకు దించకండి ఎందుకంటే సినిమా బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే అందరూ బాగుంటారు దయవుంచి సినిమాని ఎంకరేజ్ చేద్దాం థియేటర్స్ని ఎంకరేజ్ చేద్దాం సినిమా యొక్క రెవెన్యూ పెరిగితే ఇండస్ట్రీలోనే మనం అందరం బాగుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్